ఇక్కడ శ్రీరాముని పాదాలు ఉన్నాయి. ఉడిమిల్ల మారడుగు మధ్య గ్రామం మధ్యన ఉన్నటువంటి ఓ రాముని పాదం ఇక్కడ ఉన్నది. మరి చూడండి, శ్రీరాముడు ఇక్కడ పాదం ఉన్న చోటు ఉడిమిల్ల మధ్యన మరియు మారడుగు మధ్యన ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉడిమిల్ల మరియు మారడుగు మధ్యలో ఉన్నాను. దీనికి గుడపంప అని అంటారు. మరి గుడి శ్రీరాముని పాదాలు వెలిసినటువంటి స్థలం ఇది. మరి మనం ఎన్నడూ చూడనటువంటి స్థలం ఇది. ఎన్నో వాహనాలు వెహికల్ పోతున్నాయి, కానీ ఈ గుడిని పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఇక్కడ చాలా ప్రవిత్రమైన రాముని పాదాలు ఉన్నాయి. మరి మీరు ఎన్నడూ చూడనటువంటివి. మరి యాత్రికులు ఎంతోమంది మధ్యమడుగు పోతున్నారు, కానీ ఈ రాముని పాదాలను చూస్తలేరు. మరి గుడిని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మరి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ గుడిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎంత విశాలమైన ప్రదేశం, మరి గుడపంప అని అంటారంట ఈ ప్రదేశాన్ని. ఉడిమిల్ల మారడుగు మధ్యలో ఉన్నటువంటిది. పదర మండలం మరి అమరావాది మండలం తాలూకా అచ్చంపేట్ నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గుడపంపు. మరి అదే రాముని పాదాలు. ఇంకా మీకు రెండు పాదాలు ఉన్నాయి, చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. పాదం ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్, చూడండి. ఇగో ఇక్కడ రాముని పాదం ఉన్నది. ఇక్కడ రాముని పాదం ఉన్నది. మరి ఇక్కడ రాముని పాదం ఉన్నది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లల్లో ఇరుక్కుపోయినటువంటి పాదం. చెట్ల కొమ్మల మధ్యన, తంగెడు చెట్ల మధ్యన శిథిలావస్థ దిశలో ఉన్నటువంటి రాముని పాదం చూడండి. మీరు చూస్తూనే ఉన్నారు ఈ గుడిని కూడా. మీకు చెట్ల మధ్యన రోడ్డు సమీపంలో దగ్గరలో ఉంది. ఇక్కడ గదే స్తంభం కూడా ఉంది. మరి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి ప్రదేశము, చూడదగ్గ ప్రదేశము రాముని పాదాలు. మరి నా యొక్క ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే పర్వతరాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.